నమస్కారం. వన్టీవి న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి ఉధృతి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలి, మంత్రి కొప్పులేశ్వర్. ఇష్టం లేకుండా ముద్దు పెట్టడానికి వచ్చాడని భర్త నాలుక కొరికేసిన భార్య. కొండపోతగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శ్రీరాంసాగర్ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి నదిలో వరద ఉధృతి పెరిగిందని, నియోజకవర్గంలోని గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ధర్మపూర్లోని గోదావరి పరివాహక ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ గోదావరి నదీ తీర ప్రాంత వాసులకు ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, గత 4 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, తీర ప్రాంత ప్రజలు అధికారుల సూచనలను తప్పకుండా పాటించాలని, భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాలకు ప్రజలు ఎవరూ వెళ్లకూడదని సూచించారు. మంత్రి వెంట డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సంగి సత్తమ్మ, ఏఎంసీ చైర్మన్ అయ్యూరి రాజేష్ కుమార్, ఎంపీపీ చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, సీఐ రమణమూర్తి, ఎస్ఐ రామకృష్ణ, తహసీల్దార్ వెంకటేష్, మున్సిపల్ కమిషనర్ రమేష్, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గత 3-4 రోజులుగా తీవ్రమైనటువంటి వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భంలో గోదావరి చాలా ఉధృతంగా ప్రవహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రిజర్వాయర్లలో కూడా ఇటు కడెం కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, గోదావరి తీర ప్రాంతం కావచ్చు, అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు ఏరియా కావచ్చు, ఇదంతా కూడా చాలా ఉధృతంగా గోదావరి ప్రాంతం అంతా కనబడతా ఉంది. అదేవిధంగా వరద తీవ్రత కూడా పెరుగుతూ ఉన్నది. తర్వాత గోదావరిలో కూడా నీటి మట్టం కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకమైన ఆదేశాలు వచ్చినా రాత్రి కానీ పగలు కానీ ప్రజలు స్పందించి వెంటనే వాటికి మరి స్పందించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కావచ్చు, జిల్లా అధికార యంత్రాంగం, మరి ముఖ్యంగా కలెక్టర్ గారు కావచ్చు, ఎప్పటికప్పుడు ఈ విషయాల పట్ల పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఈ యొక్క వరద ఉధృతి పైన, వర్షాల పైన ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకోవడం కోసం కూడా వారు అప్రమత్తమై ఈ విషయాలపైనే పూర్తి స్థాయి దృష్టి సాధించి మరి అధికారులందరినీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఎక్కడి వారికి అక్కడ ఆదేశాలు కూడా పంపించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మరి ఈ గోదావరి తీర ప్రాంతాన్ని కూడా పరిశీలించడానికి, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడానికే ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుతాం. గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్ కర్నూలు జిల్లా తుగ్గలి మండలానికి చెందిన పుష్పావతిని పెళ్లి చేసుకున్నాడు. 2015లో వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత వారికి ఇద్దరు పిల్లలు సంతానం కలిగింది. అంతా సజావుగానే సాగుతోంది. కానీ 2 ఏళ్ల నుంచి వారి మధ్య ఘర్షణలు పెరిగాయి. తరచూ ఒకరిపై ఒకరు వాదనలు చేసుకుంటున్నారు, గొడవ పడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం కూడా వాళ్ళిద్దరు గొడవ పడ్డారు. కానీ ఈ గొడవ జరుగుతున్నప్పుడు భార్య భర్త తారాచంద్ నాయక్ నాలుకను కోరికేశారు. దీంతో తారాచంద్ లబోదిబోమని అరిచాడు. చికిత్స కోసం గుత్తి హాస్పిటల్కు వెళ్లారు. పరీక్షించిన వైద్యులు తారాచంద్కు మరింత మెరుగైన చికిత్స అందించడానికి అనంతపురం హాస్పిటల్కు సిఫార్సు చేశారు. తనపై దాడి చేసిన భర్త తారాచంద్ తనకు ఇష్టం లేకుండా బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి వచ్చాడని, అందుకే ఇలా జరిగిందని భార్య పుష్పవతి జొన్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా భర్త మాత్రం అందుకు భిన్నంగా చెప్పారు. తన భార్యతో తనకు ముప్పు ఉందని అన్నారు. తన పిల్లలు తాను ఎలా బతకాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలంలోని హసనాపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం 6.70 కోట్ల వ్యయంతో ప్రభుత్వ ఐటీఐ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 5 ఏళ్లు గడుస్తున్నా ఐటీఐ భవన నిర్మాణ పనులు పూర్తయినా అంతర్ పనులు పూర్తి కాలేదు. ఐటీఐకి సంబంధించి హాస్టల్ భవనం పునాదుల వరకే పరిమితమైంది.
ఇక్కడ పనులు 5 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. అయితే కళాశాల ఇన్ఛార్జ్ మాట్లాడుతూ ఆగస్టు చివరికల్లా నూతన భవనంలోకి ప్రవేశించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు హాస్టల్ భవనం పనులు పూర్తి కాలేదని, వసతి ఏర్పాటు మరో 2 సంవత్సరాలు పట్టనున్నట్లు తెలిపారు. తమ కళాశాలలో ఈ నెల 31 వరకు ప్రవేశాలున్నాయని, 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు తమ సర్టిఫికెట్లతో నేరుగా సీటు పొందే అవకాశం ఉందని తెలిపారు. గవర్నమెంట్ ఐటీఐ ఏఎస్ పేట అసనాపురం నుంచి మాట్లాడుతున్నాను. ఈ ఐటీఐలో ఎలక్ట్రికల్ వచ్చి ఫస్ట్ ఇయర్ వాళ్ళు వచ్చి 40 మంది ఉంటారు. ఫిట్టర్ వచ్చి 40 మంది స్టూడెంట్స్ జాయిన్ చేసుకుంటాము. ప్రజెంటు ఈ నెల 31/7/2023 లాస్ట్ డేట్తో కొత్త విద్యార్థుల్ని మేము జాయిన్ చేసుకుంటున్నాము. ఆసక్తి గల విద్యార్థులు ఎవరైనా సరే 10th క్లాస్ మార్క్ లిస్టు, టీసీ, స్టడీ సర్టిఫికేటు, క్యాస్టు, ఆధార్ కార్డులు తీసుకొని వచ్చి ఈ యొక్క ఐటీలో మమ్మల్ని సంప్రదిస్తే మేము మీకు ఎలక్ట్రికల్ కానీ ఫిట్టర్ కానీ ఏ సీట్లు ఉన్నావో వాటిలో మేము మీకు ఇవ్వగలము. ఆసక్తి గల స్టూడెంట్స్ అందరినీ ఆగస్టు ఎండింగ్ కల్లా మేము కొత్త బిల్డింగ్, ఇది పామూరు మెయిన్ రోడ్లో కొత్త బిల్డింగ్ ఫైనల్ స్టేజ్లో ఉంది, ఆ బిల్డింగ్లోకి వెళ్ళిపోతాము. మీరు వచ్చి అందరూ సంప్రదించి ఇక్కడ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. హాస్టల్ వస్తుంది సార్? హాస్టల్ కొంచెం టైం పడుతుంది సార్. హాస్టల్ ఒక మినిమం 1 ఇయర్ 2 ఇయర్స్ టైం పడుతుంది. ఆల్రెడీ పిల్లర్స్ అంతా వెళ్తున్నాము, కానీ దానిలో కొంచెం వేరే ప్రాబ్లమ్స్ వల్ల అది కొంచెం ఆగుంది. దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చెముళ్ళం గ్రామానికి చెందిన ముత్తాబత్తుల వెంకన్న శ్రీనులకు చెందిన ఇళ్ళు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి దగ్ధమవగా ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల చెగ్గిరెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తక్షణ సహాయంగా గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ సమకూర్చిన 5,000 రూపాయలు కలిపి 20,000 రూపాయలు బియ్యం, బట్టలు అందజేశారు. అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం త్వరితగతిన అందేలా చూడాలని ఆదేశించారు. వాళ్ళ రాజ్యాలు రాసి పంపుతారు, వీళ్ళని త్వరలో ఇచ్చి ఏర్పాటు చేస్తారు. ఈవినింగ్కి మీరు అందరూ కలిపి వీళ్ళకి మేము పార్టీ పరంగా మేము 20,000 రూపాయలు ఈ పక్కలు ఇవన్నీ ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. మరి అవి కూడా మీరు త్వరగా వీళ్ళు సర్టిఫికేట్ అయిపోయినా అన్ని డూప్లికేట్స్ ఇవ్వండి సార్. గ్యాస్ సిలిండర్ స్టవ్ అన్ని కాలిపోయినాయండి. ఎవరు అసలు ఆ ఏజెన్సీ చూస్తే మీరు ఒకసారి ఆస్తితో ఏజెన్సీ వెళ్ళి చూపిస్తుంది. అలా ఇస్తారండి, వాళ్ళు చెప్తే వాళ్ళు స్టవ్ కొత్త స్టవ్ ఇస్తారు. సిలిండర్ బాగానే ఉంది కానీ అదే ఎవరు ఇంకా కొత్తగా కాకపోతే స్టవ్ కొత్త మెంబర్ ఒకరు చెప్తారు. ఆ డీలర్ గారు మీకు అది పంపించి ఏర్పాటు చేస్తారు. వాళ్ళు చేయమని మేము చెప్పండి, వాళ్ళు చేయమండి, ఏది మీటింగ్ ఏమి మీరే వాడండి, మీరు వాడండి, ఎలా ఎలా రోజులుగా లేదా దాని చేయమని చెప్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికపురం మండలం మేడిచర్లపాలెం గ్రామం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. రాష్ట్రంలో ఎటువంటి కులమత పార్టీలు తారతమ్యాలు లేకుండా పేద ప్రజలందరికీ సీఎం జగన్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అలాగే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ ముఖ్య నాయకులు, సచివాలయ అధికారులు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
మెదక్పట్నంలోని స్థానిక ఫతేనగర్ వార్డ్ నెంబర్ 22 గల పురాతన ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో ఇంట్లో ఉన్న పెద్ద మనుషులు చిన్నపిల్లలు పక్కింటిలో తలదాచుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆదుకుని కూలిపోయిన ఇంటికి తగిన సహాయం చేయాలని లేదా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. మెదక్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో పాత ఇండ్లలో ప్రజలు ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూలిన ఇండ్ల వద్ద తక్షణ చర్యలు చేపడుతూ ఇండ్లు నిర్మించుకోవడానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో చెరువులు కట్టలు తెగే అవకాశం ఉన్నందున ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు. మెదక్ జిల్లాలో వర్షాలు పడి అక్కడక్కడ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమీక్షించి పర్యవేక్షణ చేస్తూ చర్యలు చేపట్టామని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మేము మేల్కనే ఉంటున్నాం, కరెంటు కొడకలేదు, కరెంట్ల మనవాడ ఆ కరెంటుల మొట్ట ఈగినా గానీ వస్తున్నారు, మరి పైసలు నెల నెల కడతానే ఉన్నాం, మరి కడతలేమా, కడతానే ఉన్నాం, మాకు కరెంటు బిల్ చేయమడా, బిల్ చేస్తలేరు, నిన్న పైసలు కూడా ఇచ్చాచిన కోటర్కు. శంకర్, 22వ వార్డు, స్థానికంగా ఇక్కడనే ఉంటున్నాం కొన్ని సంవత్సరాల నుంచి. ఈ వర్ష అకాల వర్షాలు ఇల్లు కూలిపోయింది కాబట్టి గవర్నమెంట్ ఏదైనా మాకు ఆర్థిక సహాయం చేయగలదని కోరుతున్నాం. కల్పించుకొని ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి గారితోనే మనం మాకు ఆర్థిక సహాయం చేయించగలదని కోరుతున్నాం. వర్షాల వల్ల మెదక్ నియోజకవర్గంలో, మెదక్ జిల్లాలో అక్కడక్కడ కొన్ని ఆటంకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా అధికారులతో సమీక్షించి ప్రజాప్రతినిధులము అందరం కూడా అందుబాటులో ఉండి ఇక్కడ పనులను కూడా పర్యవేక్షిస్తూ మెదక్ పట్టణంలో కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఇమ్మీడియట్గా తక్షణమే చర్యలు కైకొనే విధంగా అధికారులను కూడా ఆదేశించడం, మేము కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. ఇక్కడికక్కడ పాలకవర్గం, ప్రజాప్రతినిధులు తిరుగుతూ ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటూ తక్షణ చర్యలు చేపడుతూ ఉన్నారు. అధికారులు కూడా మరి ఫోన్లు వచ్చిన వెంటనే, సమాచారం తెలిసిన వెంటనే పోలీస్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, అప్రమత్తంగా ఉంటూ ఉన్నారు. ముఖ్యంగా మెదక్ పట్టణానికి సంబంధించి ఎమ్మెన్ కెనాల్ ఇక్కడ నుండి ఓవర్ఫ్లో అవుతూ ఉన్నది కాబట్టి కొన్ని కాలనీలల్లో మరి నీళ్ళు వచ్చిన పరిస్థితి కనబడింది. వెంటనే డ్రైన్స్ అన్ని కూడా క్లియర్ చేసి ఫైర్ స్టేషన్ వాళ్ళ సహాయ సహకారాలను కూడా తీసుకొని సిల్ట్ను కూడా తొలగించి రోడ్డు మీదకి, రోడ్లపైకి నీళ్లు రాకుండా చేయడం జరుగుతూ ఉంది. అత్యవసర పరిస్థితుల్లో అక్కడ డ్రైన్ కూడా ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరుగుతూ ఉంది. రోడ్ల మరమ్మతులు కానీ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే తొందరనే చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం, ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే పాత ఇండ్లు ఉన్న చోట వాటిని వదిలేసి దయచేసి చుట్టాల ఇండ్లకు కానీ వేరే ప్రాంతానికన్నా వెళ్ళాలి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళకి సాయం చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కూలిన ఇండ్లలో దయచేసి ఉండకూడదు, మరి ఇమ్మీడియట్గా కూలిన ఇండ్ల నుండి బయటకు రావాలి, అక్కడ ఇమ్మీడియట్గా తక్షణ చర్యలు చేపడతాం. కూలిన ఇండ్లకు రేపు 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా తప్పకుండా అందిస్తూ ఉంటాం. అదేవిధంగా చెరువులు కట్టలు తెగే ప్రమాదం ఉన్నది కాబట్టి ఇరిగేషన్ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఇప్పటికే అక్కడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు, అక్కడున్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. చెరువుల కట్టల దగ్గర తూములు కానీ ఏదైనా కట్ట కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వెంటనే సమాచారం ఇచ్చి మరి దానికి తక్షణ చర్యలు చేపట్టే విధంగా సాయం అందించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మా మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి, ఎక్కడైతే ఎటువంటి సమాచారం మాకు ఇవ్వాలని తప్పకుండా అక్కడ తక్షణమే చర్యలు చేపడతామని సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా వర్షాలు ఉన్న సందర్భంగా ఇంకా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే సమాచారం తెలియాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలో దోళ్లగుట్ట అనే ప్రదేశంలో బాల ఉగ్ర నరసింహస్వామి రాతి విగ్రహ రూపంలో ఉన్నాడని, అదే గ్రామానికి చెందిన సాయి అనే ఒక బాలుడి వాకు ద్వారా చెప్పడంతో గ్రామస్తులంతా దోళ్లగుట్టకు చేరుకుని తవ్విచూడగా అక్కడ బాల ఉగ్ర నరసింహస్వామి రాతి ప్రతిమలను చూసి ఆలయం నిర్మాణం చేసేందుకు గ్రామస్తులంతా ఒకటయ్యారు. వచ్చిన భక్తులు కోరిన కోరికలు తీరుతూ కొంగు బంగారం అవుతుందంటూ కొంతమంది భక్తులు చెప్పుకొనగా ఈ విషయం కాస్త ఆ నోట ఈ నోట పాకి దేశం నలుమూల నుంచి లక్షల మంది భక్తులు తరలిరావడంతో ఎర్రవరం గ్రామం ఒక పెద్ద జాతరను తలపించే విధంగా ఇక్కడ చోటు చేసుకుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు భోజన సౌకర్యం మరియు భక్తుల సంరక్షణ బాధ్యతల కోసం ఎర్రవరం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి 60 స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు 100 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం తెలంగాణ ఆర్టీసీ కూడా ఒక అడుగు ముందుకేసింది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రతి అర్ధగంటకి ఒక బస్సును భక్తుల కోసం కోదాడ నుంచి ఎర్రవరం గ్రామానికి ఏర్పాటు చేసింది. అలాగే ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం భక్తులతో అక్కడ ఎక్కువగా ఉండడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోదాడ రూరల్ పోలీసులు కూడా ఇక్కడే నిమగ్నమవుతున్నారు. నా పేరు భవాని, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. జనరల్గా ఫస్ట్ యూట్యూబ్లో చూస్తాము, ఇక్కడ
అక్కడ ఎడవరంలో దేవుడు వెలుస్తాడని అది చూసి చూశాక వద్దామని మేము ఒక 4 సార్లు ప్రయత్నించాము. ఆ తర్వాత మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి ఇక్కడికి వచ్చాక మంచి జరిగిందని చెప్పారు. దాని ఆధారంగా చూసుకొని మేము కూడా ఇక్కడికి రోజు శుక్రవారం కోసం రావడం జరిగింది. ఇక్కడ వసతులు ఇప్పుడిప్పుడే మెరుగవుతూ ఉన్నాయి. చాలా బాగుంది. ఫస్ట్ టైం దర్శించుకున్నాము. మేము అనుకున్నది జరిగినట్లయితే మళ్ళీ ఇంకొకసారి కూడా తప్పకుండా వస్తాము. నెక్స్ట్ ఇక్కడ బాల ఉగ్ర నరసింహస్వామి ఒక యాదాద్రి తర్వాత యాదాద్రి ఎలా అయితే అభివృద్ధి చెందిందో అదేవిధంగా ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి అంతకంటే ఎక్కువగా ఒక చిన్న తిరుపతిలాగా అభివృద్ధి చెందుతుందని మేము అనుకుంటున్నాము. ఎంతోమంది భక్తులు ఇక్కడ ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి ఎంతో దూరం నుండి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. చాలామంది చాలామంది అంటున్నారు ఇక్కడ దర్శనం చేసుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుంది, ఇది నిజంగా దేవుడు అని. అందుకే మేము కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాము. మాకు కూడా మంచి జరుగుతుంది. జయ నరసింహ. జయ జయ నరసింహ. ఈ సూర్యాపేట జిల్లా కోరాడ మండలం ఎర్రవరం గ్రామం. ఈ గ్రామంలో దూడలగుట్ట అనేటువంటి గుట్టపై స్వయంభూగా ఉద్భవించినటువంటి బాల ఉగ్ర లక్ష్మీ సమేత నరసింహస్వామి 3 రూపాలతో ఉద్భవించి ఉండడం, ఈ స్వామిని మొట్టమొదట నాగమణి మాత అనేటువంటి మాత ఇక్కడ ఉద్భవించాడు స్వామిని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ నాగమణి మాతను ఎవరిని నమ్మలేదు, ఎవరు నమ్మలేదు. తర్వాత పండు అనేటువంటి సూర్యపల్లి నవదీపు అలియాస్ పండు అనేటువంటి గుళ్ళో కూర్చొని మరి నరసింహస్వామి ఆవగించి మరి నేను కూడా బాల నరసింహస్వామి నా కళ్ళకు కూడా వచ్చాడు, నేను కూడా వెలికి తీస్తానని చెప్పి పండు స్వామి మొట్టమొదటిగా చెప్పాడు. మరి తర్వాత బాలస్వామి సాయి స్వామి కూడా చెప్పి ఇద్దరు కలిసి మరి అక్కడ ఆ యొక్క దేవతా స్వరూపాన్ని బయటికి తీయడం జరిగింది. మరి అదేవిధంగా చైర్మన్ నవజాల జగన్నాథరావు గారు వారి మనవడికి మాటలు రాని సంగతి మా ఎర్రారం గ్రామ ప్రజలకు ఎవరికి తెలియదు. ఆ విషయాన్ని చెప్పినటువంటి వ్యక్తి కూడా పండుస్వామి. మరి పండుస్వామి నోటి ద్వారానే మనవడికి మాటలు రావు, మాటలు తెప్పిస్తాను. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.